ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేని కేసులో ఈడీ విచారణ చేయడం దారుణమని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా మోదీ, అమిత్ షా ఈడీని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కేంద్ర ప్రభుత్వ లోపాలను, అసమర్థ విధానాలను ఎత్తి చూపాడని, తట్టుకోలేని మోదీ ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఆందోళన తీవ్రతరం చేశామని పేర్కొన్నారు. అసలుకి ఏఐసిసి ఆఫీసులోకి వెళ్ళి అసలు ఏఐసిసి ఆఫీసులోకి వెళ్ళి పోలీసులు కొట్టడం ఎక్కడైనా చూసామా? అంటే చివరికి ఏ చట్టము లేదు ఇక్కడ. చేతిలో కర్ర ఉంటే ఎవరైనా కొట్టచ్చు. ఈ కర్ర బ్యాచ్ ని, ఈ కర్ర బ్యాచ్ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఈ దేశాన్ని దాదాపు 75 ఏళ్ళు మీ యొక్క దుర్మార్గ కర్రల నుంచి కాపాడాం. భవిష్యత్తులో కూడా మీ కర్రల్ని పీక్కొని తరిమికొడతాం మిమ్మల్ని. మాకు అహింస తెలుసు, మాకు అహింస తెలుసు, గాంధీ మార్గంలో ప్రేమించడం తెలుసు. మీ మాదిరి చీకటి బతుకులు కాదు మావి. ఆసేత్ హిమాచలం కాంగ్రెస్ పార్టీ ఉంది, మీది ఉండి ఉండవచ్చు. రాత్రిపూట మీటింగులు పెట్టుకుంటూ ఒకటే చెప్తా ఉన్నాం, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్ఐఆర్ ఎక్కడ? ఏం నేషనల్ హెరాల్డ్ పేపర్ ఓనర్ జవహర్లాల్ నెహ్రూకు మీకున్న సంబంధం ఏందో మాకు అర్థం కావడంలే. మీకు కానీ మీ పార్టీకి కానీ, అతను మా పార్టీ నాయకుడు, మా నాయకుడి ముత్తాత. 90 కోట్లు ఇచ్చాము ఆ పార్టీ నుంచి ఆ పేపర్ బతికించుకోవడం కోసం. మీకు వచ్చి నొప్పి ఏంది? అంతా ఓపెనే. మీ మాదిరి ఎక్కడెక్కడో ఎదురు పెట్టలే అదానీలు అమ్మాలని దాచిపెట్టలే మేమేమి. మిమ్మల్ని ఖబర్దారనే చరిస్తా ఉన్నాం. జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీని ఎవరేం చేయలేడు. బ్రిటిష్ వాళ్ళ యొక్క తలలు వంపింపజేసి ఆఖరికి మేము మా గుండెలకి బుల్లెట్ ఎదురుపెట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చాం. మీరు మీ పూర్వీకులు వాళ్ళ కాళ్ళు పట్టుకొని, మీ కాళ్ళకు మీ తల పెట్టి క్షమాపణలు కోరుకొని మరి మీరు బతికిన వాళ్ళు మీరు. మీరా మమ్మల్ని భయపడించేది? చైనా వాళ్ళు భూమి ఆక్రమించారని చెప్తా ఉన్నారు, వెళ్ళండి అక్కడికి. ఈ అంధ భక్తులు అంతా ఉంటారు కదా కర్రలు పెట్టుకొని, ఈ బ్యాచ్ అంతా బార్డర్కి వెళ్ళి కాపలాగేయాలి. నిజం అసలు రాజుగారు, వీళ్ళంతా కర్రలు పెట్టుకొని పోయి పోవాలి అక్కడికి. అట్లాగే నాగ్పూర్లో కూర్చొని శుద్ధులు చెప్తే ఎట్లా? వీళ్ళు కూడా అడిగి పోవాలి. మన ఎవరు అంటా ఉన్నాడు, ఒక్క గుజరాత్ లేదో దీంట్లో ఉన్నారా అని. కనుక నేను రాష్ట్రాల గురించే మాట్లాడడం లేదు, కానీ వీళ్ళ మనకు చెప్పేది ఎవరైనా చచ్చారా వీళ్ళ దేశం కోసం వీళ్ళ దగ్గర? కాబట్టి ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు పెట్టిన ఆ ఈడీ సమన్స్ విత్డ్రా చేసుకోవాలి బేషరతుగా. అంతేకాదు, నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశానికి, భారతదేశంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ